प्रति एकरान की सागुनीट अंदिस्तामने अन्नारू राजन्न सिरिसिल्ल जिल्ला जेडीपी चेयरपर्सन नेलकोंड अरुणा राघव रेड्डी కొనరావుపేట మండలం నిమ్మపల్లి మూలవాగు ప్రాజెక్టు ద్వారా పంట పొలాలకు ఈరోజు జెడ్పీ చైర్పర్సన్ నీటిని విడుదల చేశారు. మూలవాగు ప్రాజెక్టు ద్వారా 2500 ఎకరాల పంట పొలాలకు సాగునీటిని అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్య గౌడ్, సెస్ డైరెక్టర్ తిరుపతి, మండల పార్టీ అధ్యక్షులు మల్లెల దేవయ్య, సర్పంచులు శ్రీను, రాములు నాయక్, ప్రమీల తిరుపతి నాయక్, అశోక్, ఎంపీటీసీ గోగు భారతి, ప్రతాప్ రెడ్డి, మండల రైతు బంధు అధ్యక్షులు గోగు ప్రతాప్ రెడ్డి, ఉప సర్పంచ్ శ్రీను, ఇరిగేషన్ అధికారులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు. నిమ్మపల్లి గ్రామంలో మన నిమ్మపల్లి మూలవాగు ప్రాజెక్టు నిండు కుండల అధిక వర్షాలతోటి ఇవాళ నిండు కుండల నిండడం జరిగింది. నిమ్మపల్లి రైతాంగానికి ఏదైతే ఉందో బావులు బోర్లు లేని సమయంలో ఇవాళ ఈ ప్రాజెక్టు నిండడం వల్ల వారికి సంతోషంగా ఉంది. 2500 ఎకరాల ఆయకట్టుకు నీరు ఇవాళ విడుదల చేయడం జరిగింది. ఇంకా కూడా మనకు మన మలకపేట రిజర్వాయర్ కూడా పూర్తి కంప్లీట్ చేసుకున్నట్టయితే కూడా ఈ కోనరావుపేట మండల ప్రజలందరికీ రైతాంగానందరికీ కూడా పుష్కలంగా వాటర్ వచ్చి వాళ్ళు అధిక పంటలు కూడా పండించుకోవడం జరుగుతుంది. ఇవాళ కూడా ఏదైతే బోర్లు బావులు లేని రైతులకు కూడా చాలా సంతోషం. ఎందుకంటే ఈ ఆయకట్టు నిండి ఈ మూలవాగు నిమ్మపల్లి ప్రాజెక్టు నిండు కుండల నిండి ఇవాళ 2500 ఎకరాలకు నీరిస్తున్నామంటే అది ఏదేమైనా కూడా వర్షాల ప్రభావం వల్ల కూడా మనకు రేపు రాబోయే కాలంలో కూడా కాళేశ్వరం నీళ్లు మలకపేట ప్రాజెక్టులో నిండి ఈ మండలం అంతా కూడా సస్యశ్యామలం కాబోతుంది. మన గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి సహకారంతో కూడా అందరికీ కూడా రానున్న రోజుల్లో కూడా మండలం అంతా కూడా పూర్తిగా నీళ్లు ఇవ్వడం జరుగుతుందని కోరుకుంటున్నాను. రైతాంగం కూడా సంతోషంగా హర్షం వ్యక్తం చేస్తున్న సమయం ఇది. ఏది ఏమైనా కూడా ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా నిమ్మపల్లి గ్రామ సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, నాతో పాటు ఇక్కడికి వచ్చిన గౌరవ ఎంపీపీ గారికి, మన తిరుపతి గారికి, దేవయ్య గారికి, అందరికీ ఇక్కడికి వచ్చిన టీఆర్ఎస్ నాయకులందరికీ కూడా, రాముల నాయక్ సర్పంచ్ గారికి, ఇక్కడ వివిధ తండాలు ఉన్నాయి, ఆ తండాల ప్రజలందరికీ కూడా, రైతులందరికీ కూడా ఈ ఆయకట్టు ద్వారా నీరు అందియడం జరుగుతుంది. వాళ్ళు కూడా అందరూ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా మీడియా మిత్రులకు కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇలాగే మనం ఎప్పటికీ కూడా రైతులకు అనేక విధాలుగా కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదుకోవడం జరుగుతుంది. ఇవాళ పెట్టుబడి కింద కూడా రైతుకు ఒక ఎకరాన ఫసల్కు 5000 రూపాయలు ఇచ్చుకుంటూ, సంవత్సరానికి ఒక ఎకరానికి 10000 ఇచ్చుకుంటూ కూడా, అకాలంగా రైతు మరణిస్తే కూడా రైతు బీమా ఇచ్చుకుంటూ కూడా, ఎందుకంటే వారం రోజుల్లోగానే వాళ్ళకు 5 లక్షల చెక్కు బీమా ఇంటికి పోయి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏదేమైనా కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక మంది కూడా సంతోషంగా ఉన్నారు. ఏది ప్రతి ఇంటికి కూడా ఏదో ఒక లబ్ధి రూపంలో కూడా ఇవాళ ఏది సీఎంఆర్ఎం అయితేంది, కళ్యాణ లక్ష్మి అయితేంది, సాది ముబారక్ అయితేనేమి, కేసీఆర్ కిట్ అయితేనేమి, ఇవాళ అనేక విధాలుగా కూడా ప్రతి ఇంటికి ఏదో ఒక రూపకంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. మన నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి సహకారంతో కూడా అందరూ కూడా అన్ని విధాలు కూడా అందుతున్నాయని ఈ సభముఖంగా తెలియజేసుకుంటూ